మరి సాంబశివరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. టెక్నీషియన్స్, డైరెక్టర్ గారికి, అందరికీ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఆలూరి క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 ఐపీసీ సెక్షన్ భార్యాబంధు షూటింగ్ పూర్తి చేసుకున్నది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది. ఒక 10 రోజుల్లో మనకి ఫస్ట్ కాపీ కూడా వచ్చేస్తుంది. ఈ సినిమాని చాలా వినోదభరితంగా, ఆహ్లాదకరంగా చిత్రీకరించారు. మంచి సంగీతాన్ని అందించారు కూరాకుల విజయ్ గారు. లిరిక్స్ మౌనశ్రీ మల్లిక్ గారు. చాలా జనసామాన్యంలో వాడే పదాలని ఇందులో కూర్చారు. చాలా బాగా వచ్చిన పాటలు. ఆ పాటలు రిలీజ్ అయిన తర్వాత జన నోళ్ళల్లో నాంతూ ఉంటాయి ఆ పాటలు. చాలా విశ్వాసంగా ఉన్న ఆ సినిమా సక్సెస్ అవుతుందనే ఉద్దేశం నాకు బాగుంది. మంచి సినిమా ప్రేక్షకులు ఆదరించాలనే ఉద్దేశంతో బాగా దీక్ష పెట్టి డైరెక్టర్ గారికి పదే పదే నా ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఈ సినిమాని నిర్మించడానికి బాగా కృషి చేశాను. అందుకు వీళ్ళంతా నాకు సహకరించారు. అదేవిధంగా దీన్ని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళగలి దాన్ని ప్రచారం ఎక్కువగా చేయవలసిందిగా నేను మిత్రుల్ని కోరుకుంటున్నాను. తర్వాత డైరెక్టర్ గారు మాట్లాడతారండి. సినిమా ఫీల్డ్లో చాలా కాలంగా ఉన్నానండి. కె విజయభాస్కర్ గారు, వంశీ గారు, ఇంకా చాలామంది దగ్గర, సానాయిరెడ్డి గారు, భరద్వాజ గారు, చాలామంది దగ్గర పనిచేశాను. చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ ఐపీసీ సెక్షన్ భార్యా బంధువు అంటే ఏంటంటే భార్యలకు బంధువు లాంటి ఒక సెక్షన్ గురించి కొంత చెప్తున్నామండి. అయితే ఎక్కడ ఒక ఎంటర్టైనర్ మిస్ అవ్వకుండా ఎంటర్టైన్ చేస్తూనే ఒక యూత్కి మామూలు మాస్ కావచ్చు, లేదంటే క్లాస్ కానివ్వండి, లవర్స్ కానివ్వండి, పెళ్ళి అయిన వాళ్ళు, మ్యారీడ్ కపుల్ కానీ, ఒక 7-8 ఏళ్ల పిల్లల నుంచి 70-80 ఏళ్ల పిల్లల వరకు, ఏజ్డ్ పీపుల్ వరకు నచ్చే విధంగా మెచ్చే విధంగా చిన్న ప్రయత్నం చేసాము. జనరల్గా జానర్స్ అనేవి చాలా డివిజన్ ఉంటూ ఉంటాయి మన సినిమాలు వస్తుంటాయి. ఒక ఇది యాక్షన్ అని, థ్రిల్లర్ అని, లవ్ అని అలా ఉంటా ఉంటాయి ఫ్యామిలీస్. బట్ ఏంటంటే మా మూవీ నేను గట్టిగా చెప్పగలిగేదంటే ఇది యూనివర్సల్ జానర్ అని చెప్పగలనండి కాన్ఫిడెంట్గా, ధైర్యంగా. ఏంటంటే ఇది అందరికీ నచ్చే విధంగా ఒక క్లాస్ ఆడియన్స్ కానీ, లేడీసా, జెంట్సా, పిల్లల, పెద్దల ఏం లేదు, అందరికీ నచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఒక లవ్వర్స్కి, తర్వాత పెళ్ళి అయిన వాళ్ళకి, వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్గా ఉండే విధంగా ఒక ప్రతి మనిషికి యూస్ఫుల్గా ఉండే పాయింట్ చేసాము. ఈ సినిమా నిజంగా ట్రాక్ ఎక్కి ఇంత జరిగింది, క్వాలిటీగా తీయడానికి కొంత ప్రయత్నం చేశాను అంటే దానికి మెయిన్ రీజన్ మా ప్రొడ్యూసర్ ఆలూరి సాంబశివరావు గారు అండి. ఆయనకి నేను చాలా ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. ఆయన చాలా బాగా నాకు కోఆపరేట్ చేసి వెన్నుంటి ఉండి బాగా నడిపించారు. నన్ను ఒక తమ్ముళ్ళ చూశారండి చాలా కాలం నుంచి, మేము అలా ట్రావెల్ అవుతున్నాం. సో ఈ సినిమా నిజంగా ఒక మంచి సినిమా అవుతుందని, డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుందనేది నమ్మకం. మన మీడియా మిత్రులు కానీ, సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ కానీ అందరూ మంచి అప్లాజ్ ఇచ్చి సినిమాని ఆదరిస్తారని, ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఇప్పుడు మన బెక్కం వేణుగోపాల్ గారిని కొంచెం 2 నిమిషాలు మాట్లాడు. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ, వేదికను అలరించే పెద్దలందరికీ. ఐపీసీ సెక్షన్ భార్యాబంధు అంటే కమర్షియల్ సినిమాలు, హీరోలు, స్టార్స్, యూత్ని ఎంకరేజ్, యూత్ని బాగా అట్రాక్ట్ చేసే సినిమాలు, ఇలాంటి సినిమాలన్నీ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయి. కానీ అప్పుడప్పుడు అక్కడక్కడ ఇలా ఒక డిఫరెంట్ పాయింట్తో జనాలకు ఏదైనా తెలియని కొత్త పాయింట్ చెప్పాలని, కొత్త అంశం దగ్గరగా చెప్పాలని చాలా సెక్షన్లు చాలా ఉంటాయి. అది అందరికీ వాళ్ళు ఫేస్ చేసిన తర్వాత తెలియదు, కొందరికి
పట్టించుకోరు కూడా. ఇలాంటి కొన్ని చిన్న చిన్న పాయింట్లను తీసుకొని కొందరు టేస్ట్ఫుల్గా నిర్మాతలు దర్శకులు సినిమాలు చేస్తుంటారు, ప్రతి సంవత్సరం జరుగుతుంటాయి. అందులో అలాంటి సినిమాలాగానే ఇది కనిపిస్తుంది. ఆ పాయింట్ని పెట్టడం చూస్తుంటే డెఫినెట్లీ వీళ్ళు నిర్మాత, ఆయన ఇంతకుముందు రెండు సినిమాలు చేసేది, మూడో సినిమా. నిర్మాతలు, కొత్త నిర్మాతలు వస్తున్నారు, మంచి మంచి సినిమాలు చేస్తున్నారు. ఇండస్ట్రీకి వాళ్ళందరికీ ఎప్పుడు వెల్కమ్ ఉంటుంది. ఇలాగే వాళ్ళకు ఈ సినిమా కూడా మంచి హిట్ అయ్యి తాను మళ్ళీ ఇలాంటి మంచి సినిమాలు చేయడానికి ఈ సినిమా దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే డైరెక్టర్ గారు ఇండస్ట్రీలో చాలా ఒక 20 సంవత్సరాల నుంచి అనేక డైరెక్టర్ దగ్గర పనిచేశారు. అంటే మంచి సక్సెస్ కోసం, మంచి సినిమాలు నిర్మించడం కోసం, తీయడం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే తనకు వచ్చిన అవకాశాన్ని, ఆ నిర్మాత ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సినిమా చేశారు. డెఫినెట్లీ ఈ కొత్త పాయింట్ అందరిని ఆకర్షిస్తుందని, వీళ్ళకు మంచి సక్సెస్ దొరుకుతుందని ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్లందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు, ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాసరావు గారు, అదే డైరెక్టర్ గారు వచ్చి నన్ను ఐపీసీ సెక్షన్ భార్యా బంధు అంటే, ఐపీసీ ఇండియన్ ఫైనల్ కూడా ఎలా వాడారండి, అది చాలా ఇంపార్టెంట్ది కదా అంటే, ఆయన ఏం చెప్పారంటే, లేలే సార్, ఒక డిఫరెంట్ వేలో నేను అది ప్రజెంట్ చేశాను, ఎందుకంటే ప్రజెంట్ సొసైటీలో బర్నింగ్ పాయింట్ సార్ ఇది అని, నేను ఎక్కడ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వలేదు, దయచేసి కంపల్సరిగా రావాలంటే నేను, ఎందుకంటే ఈ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ని ఎంతవరకు వాడతారో, ఎలా వాడాలో, గవర్నమెంట్ ఏమంటుందో, అంటే జ్యుడిషియరీ ఎంతవరకు ఎంకరేజ్ చేస్తుందో నాకు తెలియదు, కానీ ఈ టైటిల్ పెట్టి ఈ సినిమా తీయటం మాత్రం రియల్గా అంత ఈజీ అయిన విషయం కాదు. ఇందు రేపు పొద్దున్న సెన్సార్ దగ్గర కూడా, శ్రీనివాస్ సార్, శాంసరావు గారు, సెన్సార్ దగ్గర కూడా వీళ్ళది ఏమాత్రం ఉన్న ఇబ్బంది కూడా ఉంటుంది, ఎందుకంటే ఇవి ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించింది. మనం దేని మీద వెళ్ళాము, ఎలాగెళ్ళాము, ఈ పాయింట్ని టచ్ చేస్తే రేపొద్దున సొసైటీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా ఆధారపడి ఉంది ఈ సినిమా మీద. ఎందుకంటే ఐపీసీ సెక్షన్ భార్యా బంధు, ఎందుకంటే వాళ్ళు మంచి వేలు వెళ్ళిపోయి కామెడీగా ఏదో సెటరికల్గా ఈ సినిమా తీసుంటే పర్లేదు, కానీ ఏమాత్రం ఈ ఇండియన్ పీనల్ కోడ్లు ఎక్కడైనా గుచ్చి కానీ ఉన్నట్లయితే మాత్రం ఇబ్బంది. అది శ్రీనివాసరావు, నీకు యాజ్ అ డైరెక్టర్గా యూ హ్యావ్ టు లుక్ ఆఫ్టర్ ఇట్. తర్వాత ఇంక చిన్న సినిమా, ఈ శాంసరావు గారు ఇంతకుముందు కూడా మా దగ్గరికి మీరు తీసిన సినిమా ఏంటి సార్, సింబు సిన్న సత్యం అన్న సత్యం అనేది సినిమా తీసినప్పుడు కూడా మా దగ్గరకు వచ్చారంటే డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తాం. ఈ సినిమా కూడా డెఫినెట్గా చిన్న సినిమా అనేది ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాం, వాళ్ళకి మేమున్నాం అనే దానికోసమే ఇంత పనిగట్టుకుని మాకు ఒక మీటింగ్, డిస్ట్రిబ్యూటర్ మీటింగ్ జరుగుతున్నా కూడా నేను రావడానికి కారణం. అలాగే ఎంతో మంది పనిచేశాడు మన శ్రీనివాసరావు, డెఫినెట్గా ఈ సినిమా ఒక డిఫరెంట్ జోనల్లో అతను తీసుకెళ్తున్నాడు కాబట్టి, ఇది ప్రజలకి బర్నింగ్ పాయింట్గా ఉంటుంది అంటున్నారు కాబట్టి, ఏమాత్రం కొంచెం బాగున్నా ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రజలకి ఏది కావాలో అది అందిస్తే మాత్రం చూస్తున్నారు. ఇప్పుడు మనం భరత్ అనే నేను చూస్తున్నాం, ఎందుకంటే అది పీపుల్లో నుంచి వస్తుంది, ఇది పీపుల్లో ఉన్నటువంటి బర్నింగ్, ఆ బర్నింగ్ మీద ఎవరైతే టేకప్ చేస్తున్నారో అవన్నీ బాగున్నాయి. ఈ పాయింట్ కూడా మరి ఆయన ప్రజెంట్ చేసిన విధానం, మరి నాకు చెప్పిన దాని ప్రకారం అయితే చాలా బాగా చెప్పారు. అదంతా కానీ ఉంటే డెఫినెట్గా ఐపీసీ సెక్షన్ భార్యా బంధు అనేది బాగా ఆడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మూవీ అండి, నేను సాంబశ్రీరావు గారితో ఈ మూవీ చమ్ము చిన్న సత్యం తర్వాత ఈ మూవీ కంపోజ్ చేశాను. మ్యూజిక్ సాంగ్స్ చాలా బాగా వచ్చాయండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ 5.1 మిక్సింగ్లో ఉందండి మూవీ. నేను రిటైర్డ్ శ్రీనివాస్ గారు కూడా ఐ రియలీ థ్యాంక్ఫుల్ టీమ్ అండి, మంచి సపోర్ట్ చేశారు, మంచి సాంగ్స్ కంపోజ్ చేయగలిగాము ఈ సినిమాకి. అలానే మోనశ్రీ గారు మంచి లిరిక్స్ అందించారు. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది గ్యారంటీ, కానీ నేను వీఆర్ బిలీవింగ్ అండి. చాలా వి వర్క్డ్ రియలీ హార్డ్ అండ్ ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. త్వరలోనే మేము ఆడియో అండ్ మూవీ మంచి సక్సెస్ అవుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆవిష్కరించడానికి వచ్చినటువంటి ముత్యాల రామదాస్ గారు, అలాగే బిక్కెం వేణుగోపాల్ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా మొదటి నుంచి కూడా ఆలూరి క్రియేషన్స్తో నాకు, నేను ట్రావెల్ అవుతున్నాను. చెంబు చిన్న సత్యంలో కూడా సింగిల్ కార్డ్ రాశాను పాటలు, అక్కడ నుంచి వాళ్ళతో నేను ట్రావెల్ అవుతున్నాను. మొదట ఈ సినిమా సెకండ్ ప్రాజెక్ట్, అట్లా థర్డ్ ప్రాజెక్టు స్టార్ట్ అవుతుంది, మీరు రండి కథా చర్చల కంటే, కథా చర్చల నుంచి నేను వెళ్తూ ట్రావెల్ అవుతూ వస్తున్నాను. ఎందుకంటే పూర్తి సింగిల్ కార్డ్ పాటలు రాయాలి కాబట్టి వాళ్ళతో ట్రావెల్ అయ్యాను. మొట్టమొదటిసారి రెట్టడి శ్రీనివాసరావు గారు అలాగే ఆలూరి గారు ఈ కథ చెప్పినప్పుడు
ఎలా ఉంది అని అడిగితే నేను ఒకే ఒక మాట చెప్పాను, ఈ సినిమా చేయాలంటే గట్స్ ఉండాలన్నాను. అంటే ఒక కవిగా నేను ప్రపంచాన్ని సమాజాన్ని అర్థం చేసుకున్నటువంటి నేపథ్యంలో కొనసాగుతున్నటువంటి ఈ తరుణంలో ఆ ఒక విషయం గురించి అంటే ఒక బర్నింగ్ ఇష్యూ గురించి చర్చించడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. అయినా కూడా వాళ్ళు ఈ కథ మీద దాదాపుగా 2 ఏళ్ళు పరిశోధన చేశారు. ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, రియల్లీ అంత అద్భుతమైనటువంటి కృషి చేశారు. దానివల్ల వాళ్ళు ఎవరికైనా సమాధానం చెప్పగలరు, ఏదైనా చేయగలరు, అంత స్ట్రాంగ్గా వాళ్ళు ఉన్నారు. ఆ అంశాన్ని అంటే ఆ అంశం ఇక్కడ నేను రిలీజ్ చేయకూడదు. సరే, చాలామంది కాంట్రవర్షియల్ అవుతుంది అంటున్నారు, అయితే సమాధానం చెప్పడానికి ఉన్నారు. సినిమా చూసిన తర్వాత వాళ్ళకు అర్థమవుతుంది. ఒక చిన్న ఆ కథ మొత్తం అందులోనే ఉంది, సేవ్ మెన్ ఫ్రమ్ విమెన్. కానీ సినిమా చూసిన తర్వాత వాళ్ళు కూడా బలే అంశాన్ని, కరెంట్ అంశాన్ని చాలా అద్భుతంగా మీరు తెరకెక్కించారని వాళ్ళు కూడా అంటారు. ఎవరైతే విమర్శకులు ఉంటారో వాళ్ళు కూడా అంటారు. 5 పాటలు 2 బిట్ సాంగ్స్ ఈ సినిమా కోసం చేశాము. చాలామంది విజయ్ కురాకుల గారి గురించి అంటారు, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేస్తారు. ఈ సినిమాలో అల్టిమేట్ ట్యూన్స్ ఇచ్చారు నాకు చాలా. అంటే నా కెరియర్ పరంగా నేను ఒక 30 సినిమాలకు పనిచేశాను పాటల రచయితగా. నా కెరియర్లో ఇది ఒక చెప్పుకోదగ్గ సినిమాగా నేను భావిస్తున్నాను. మంచి సినిమాకు పనిచేసినటువంటి అనుభూతిని కలిగింది. చాలామంది ఈ సినిమాలో ఆర్టిస్టులు ఎవరు అనేది వస్తూ ఉంటుంది. మంచి మనకు తెలిసిన ఆర్టిస్టులు ఉన్నారు, ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. అందరూ మనకు మాత్రం సినిమా చూసినప్పుడు ఏంటి వీళ్ళు తెలియని ఫేస్లు అని మాత్రం మనకు అనిపించదు. కానీ అందరి పర్ఫార్మెన్స్ కూడా నేను రష్ చూశాను, చాలా బాగా వచ్చింది. మీడియా ఇలాంటి ఒక కొత్త అంశాన్ని ఎవరైతే పాయింట్ పట్టుకొని ధైర్యం చేసి చర్చిస్తారో మీడియా మిత్రులందరూ కూడా ఎన్నో సక్సెస్లు ఇచ్చారు ఇలాంటి వాటికి. మీరందరూ కూడా సహకరించాలి, మా టీమును మీరందరూ ఆశీర్వదించాలి. ప్రజల ముందుకు తీసుకువెళ్ళేది మీరే. థ్యాంక్ యూ సో మచ్ నాతో నాకు ఈ అవకాశం ఇచ్చి మాట్లాడించినందుకు. మధునందన గారు చేశారు, తర్వాత వాసింటిరి గారు, రాగిణి గారు వీళ్ళందరూ చేశారు, ఎంత సపోర్ట్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో హీరో కొత్త హీరో శరశ్చంద్ర గారు బాగా చేశారు. తర్వాత హీరోయిన్ నేహా దేశపాండే కానీ అందరూ వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్కి మంచి జస్టిఫై చేసి చాలా కోఆపరేటివ్గా చేశారండి. అలాగే ఈ సినిమాకి టెక్నీషియన్స్గా చూస్తే చాలా సీనియర్ టెక్నీషియన్స్ పనిచేశారు. మన చాలా మోస్ట్ సీనియర్ పర్సన్ దవళ చిన్నారావు గారు, ఆర్ట్ డైరెక్టర్ కేవీ రమణ గారు, తర్వాత మన విజయ్ గారు కానీ, తర్వాత మౌనశ్రీ గారు కానీ, అలాగే కెమెరామెన్గా చాలా పెద్ద సినిమాలు పనిచేసిన నా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్, తను ఇండియాలోనే భారీ సినిమాలు ఆపరేటివ్గా పనిచేసిన నా ఫ్రెండ్ పింజల శ్యామ్ అని అతను చేశాడు. చాలా బాగా చేశాడు. చిన్న సినిమా అయినా కూడా ఒక లుక్ తీసుకురావడంలో తను నాకు చాలా బాగా సపోర్ట్ చేశాడు. ఇలా ఒక సినిమా అనేది బడ్జెట్ పక్కన పెడితే ఒక లుక్ వైజ్ ఒక మంచి సినిమా అని, అలాగే ఏ అంశాలు కూడా సార్ చెప్పారు చాలా బ్రదర్లీగా. రామదాస్ గారు కానీ చెప్పింది, ఎక్కడ సినిమా చూస్తే ఏంటంటే కరుడు కట్టిన వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ఫ్లవర్ బుక్ ఇచ్చి వెళ్తారండి సినిమా. అంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి సినిమాలో, ఎక్కడ నెగిటివిటీ ఉండదు. అంటే సిచ్యువేషన్ ఉంటుంది, బట్ దానికి సొల్యూషన్స్ ఏంటి, ఎలా ఉండాలి, ఫైనల్గా అల్టిమేట్గా థియేటర్లోంచి బయటకు వచ్చిన వాళ్ళ ఒపీనియన్ మాత్రం 100% పాజిటివ్గా 100కి 100 మార్కులు వేస్తారు. ఆ నమ్మకంతో సినిమా చేశాను. దీనికి నాకు సపోర్ట్ చేసిన నా సొంత అన్నలాంటి మన ఆలూరి సాంబశివరావు గారికి, వాళ్ళ ఫ్యామిలీ మేడం గారు కానీ, శరత్ గారు కానీ, అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఈ ఆడియో మన పోస్టర్ లాంచ్కి ఇచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.